కౌన్సిలర్గా 7వ వార్డు నుంచి వెళ్ళి వెళ్ళేపూర్ రేణుక మొగిలి అండ్ ఈ యొక్క 7వ వార్డు ప్రజలకు అందరికీ నమస్కారము తెలియచేస్తున్నాను. అలాగే ఈ యొక్క 7వ వార్డులో ప్రచారము చేస్తున్నప్పుడు చాలామంది మమ్మల్ని ఎంతగానో దగ్గరికి తీర్చుకుంటూ వాళ్ళకున్న సమస్యలపైన మాకు చెప్తూ వస్తున్నారు. అలాగే మేము కూడా వాళ్లకు ఎంతో హామీ ఇస్తున్నాము. ఆ యొక్క రోడ్లు, మోరి కాల్వలు, పింఛన్లని, ఆ యొక్క రోడ్డు ఇంటి ముందుకు వెళ్ళాలంటే కూడా పాపం వాళ్ళు కూడా నడవలేకపోతున్నామని కూడా ఎంతో బాధపడుతున్నారు. ఇంతకుముందుకు కూడా ఎంతోమందికి కూడా మేము ఓట్లు వేసినాము, కానీ ఎవరు కూడా మా మళ్ళీ ఓటు అడగడానికి వస్తున్నారే తప్ప గెలిచినాక కూడా వచ్చి చూడలేదని కూడా వాళ్ళు ఎంతో చెప్తున్నారు.
అలాగే మీకు నేను ఒకటే హామీ ఇస్తున్నాను, ఈ యొక్క 7వ వార్డు ప్రజలకు అందరికీ మా యొక్క బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించండి. మీకున్న రోడ్డు విషయంలో, మీ యొక్క పింఛన్ విషయంలో, మీ యొక్క ఇంటికి వచ్చి మరలా నేను వచ్చి మరలా మిమ్మల్ని కలుస్తానని మీకు హామీ ఇస్తున్నాను. ఎందుకంటే మీరు మీ యొక్క అమూల్యమైన ఓటు మా యొక్క బ్యాట్ గుర్తుపైన ఓటేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను. మనొక 7వ వార్డు అంటేనే మన జగిత్యాల జిల్లాలో ఎంత మంచిగా ఉంటుందంటే అంత మంచిగా ఉండేటట్టు మేము చేస్తామని మీకు హామీ ఇస్తున్నాను. నా పేరు వల్లపు రేణుక మొగిలి. మాది బ్యాటు గుర్తు, మా యొక్క బ్యాటు గుర్తుకే ఓటేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను. ఈరోజు జగిత్యాల 7వ వార్డు ప్రచారంలో భాగంగా ఇలా బైక్ ర్యాలీ చాలా భారీ ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. అద్భుతమైన రెస్పాండు. ఒకటి పబ్లిక్ కోరుకుంటున్నారు, మాకు పిలిస్తే వచ్చి పనిచేసే నాయకుడు కావాలి, కానీ మమ్మల్ని వాళ్ళ ఇంటికి పిలుచుకునే నాయకుడు మాకు వద్దు, మీకే ఓటేస్తాము గెలిపిస్తామని చెప్పి చెప్తున్నారు. వాడు ప్రజలు ఇచ్చే మాట చూస్తే నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క 7వ వార్డు ప్రజలకు నా విజ్ఞప్తి, మీరు ఖచ్చితంగా పిలిస్తే మీ దగ్గరకు వచ్చి పనిచేసే నాయకుడికి ఓటేయండి, నేనైనా అదర్ వ్యక్తి అయినా పిలిస్తే వచ్చే వ్యక్తికి ఓటేయండి. వాళ్ళు మీ దగ్గరికి పిలుచుకొని వాళ్ళ దగ్గరికి పిలుచుకొని ఓటు పని చేయించుకునే వాళ్ళని మాత్రం ఓటేయకండి. దయచేసి 7వ వార్డు అభివృద్ధికి నేను కృషి చేస్తానని చెప్పేసి అని మీకు హామీ ఇస్తున్నా. మీరు చాలా చాలా సమస్యలపైన నాకు చెప్తూ వస్తున్నారు, బాబు నువ్వన్నా కనీసం చెయ్యు, ఇంతకుముందు ఓటేసి గెలిచి మళ్ళీ మా దగ్గరికి రాకుండా చాలామంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, నువ్వు మాత్రం తప్పకుండా దగ్గరుండి మాకు పనులు చేసి పెట్టాలని చెప్పేసి అని అడుగుతున్నారు. ఖచ్చితంగా మీకు ఎల్లవేళలు మీకు అందుబాటులో ఉంటా. మీ యొక్క కొడుకుగా, మీ యొక్క తమ్మినిగా, ఒక యువకునిగా మీ దగ్గర ఉండి మీకు పని చేసి పెడతాను. మీరు ఒక ఫోన్ చేస్తే వచ్చి మీకు మీ డోర్ కొట్టి మీకు పని చేసి పెడతా అని చెప్పేసి అని 7వ వార్డు ప్రజలకు నేను ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను. దయచేసి 7వ ప్రజలు నేను నమస్కరించి కోరుతున్నా, మన గుర్తు బ్యాటు గుర్తు టీఆర్ఎస్ రెబల్గా నేను వస్తున్నాను. నేను కూడా ఖచ్చితంగా మీరు బ్యాటు గుర్తుకు ఓటేయండి, బ్యాటు గుర్తుని భారీ మెజార్ తోటి గెలిపించండి, పనిచేసే వారి పైకి మీ దృష్టి పెట్టండి అని చెప్పేసి అని కోరుకుంటూ పిలిస్తే వచ్చామని ముఖ్యంగా మీరు ఒక్కడే గమనించండి, 7వ వార్డు ప్రజలారా, మీరు పిలిస్తే వచ్చి పనిచేసే వారికి ఓటేయండి, వారి దగ్గరికి పిలుచుకునే వారిని మాత్రం గెలిపించకండి అని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తూ బ్యాటు గుర్తుపై ఓటేసి గెలిపించాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను. బ్యాటు గుర్తుకే